పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఆలోచించుకోవాలి. ఏదైతే పదవులు పొందినోళ్ళు అసంతృప్తే, పదవులు రానోళ్ళకి అసంతృప్తే, కొన్ని రోజులే పదవులు ఉన్నదని అసంతృప్తి, ఒకళ్ళకి అసలు పదవులు రాలేదనేది ఒకళ్ళకి. ఇట్లాగా ఎప్పుడు పార్టీ యాక్టివిటీ నడుస్తూ ఉన్నప్పుడు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. తెలుగుదేశం ఆ పని చేస్తుంటుంది. టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలు నేరుగా చంద్రబాబు టచ్లో ఉంటుంటారు. అలాగైనా వాళ్ళందరికీ చంద్రబాబు మాట్లాడతారా? వాళ్ళకి తృప్తి, చంద్రబాబు గారు వీడియో కాన్ఫరెన్స్లో నేనున్నా, తెలుగు అలాగే టెలికాన్ఫరెన్స్లో నేనున్నా. ఇలాంటిది జగన్కి చేత కాదు. అట్లాగే ఏవైతే మీడియా పరంగా ముందు ఎలా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత వీటిట్లలో తెలుగుదేశంతో పోల్చుకుంటే 20-30% మాత్రమే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకటి, పార్టీని నడపడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇవాళకైనా సరే ఏ టైంకి వెళ్ళినా భోజనానికి సంబంధించి టోకెన్ ఇస్తారు, కార్యకర్తలు వచ్చి భోజనం చేసేయచ్చు. అక్కడ జర్నలిస్టులకు అక్కడ భోజనం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పట్టించుకునే దిక్కు ఉండదు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిసీవ్ చేసుకోవడానికి నాయకులు ఉంటారు. ఏ టైంకి వెళ్ళినా కార్యకర్తలు అక్కడ నాయకుడు రిసీవ్ చేసుకుంటాడు, మాట్లాడతాడు, భోజనాలు ఇలాగ ఏర్పాటు చేయండి అని చెప్తాడు, టోకెన్లు ఇప్పిస్తాడు. ఇదంతా ఒక సిస్టమ్ నడిచిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడిగేది ఎవడు లేడు, పట్టించుకునేవాడు లేడు, బయట ఎక్కడో తిని రావాలి. అక్కడ పార్టీని ఒక కుటుంబంలాగా ఫీల్ అయితే అప్పుడు వాళ్ళు కూడా మన కుటుంబ పెద్ద అనేది ఫీల్ అవుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది.